రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమ్మె 5వ రోజుకు చేరింది. ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు ఉద్యమాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు. విశాఖలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టిన అంగన్వాడీలతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాత్రి జరిగినటువంటి ప్రభుత్వ చర్చలు అంగన్వాడీలతోటి విఫలం అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేసినటువంటి సమ్మె 5వ రోజుకు చేరింది. విశాఖలో జీవీఎంసీ ఎదుట పెద్ద ఎత్తున అంగన్వాడీలందరూ కూడాను నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ముందుకు సాగిపోతామంటూ ఆందోళన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే విశాఖ జిల్లా అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించినటువంటి అధ్యక్షురాలు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి చర్చలు ఏ రకంగా సాగాయి, ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది? చర్చలు అయితే విఫలమయ్యాయండి. మన మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా చర్చల్లో యూనియన్ 3 యూనియన్లు కలిపి కూర్చోబెట్టారు. చర్చలు అయితే విఫలమయ్యాయి. మేమైతే వేతనాలు పెంచము అని చెప్తున్నారు. వేతనాలు పెంచకపోతే మేము సమ్మెలో నుండి వెనక తిరిగేది లేదని చెప్పేసి మా యూనియన్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే వాళ్ళు తాళాలు పగలగొట్టడం అనేది ఎలాంటి వాళ్ళు చేస్తారంటే దొంగలు, దోపిడీదారులు తాళాలు పగలగొడతారంతే తప్ప ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ అధికారులే పగలగొట్టుకోవడం అనేది చరిత్రలో లేని విషయము. ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల దీంట్లో ఈరోజే తాళాలు పగలగొట్టడం అనేది జరిగింది అని చెప్పేసి మన యూనియన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అది తప్పలేదు అన్నారు. అయితే 4 రోజులు టైం అడుగుతున్నారు. ఇంకా 4 రోజులు సమ్మె నుండి వెనక తిరగండి, మీరు వెనుతిరిగేటప్పుడు అయితే ఆలోచిస్తామని అంటున్నారు. అయితే మీరు ఆలోచించుకోండి, 4 రోజులు కాదు 10 రోజులైనా సరే ఆలోచించుకోండి. సమ్మెలో నుండి అయితే వెనుతిరిగేది లేదు. అంగన్వాడీలు సమ్మెలోనే ఉంటారు. మీరు ఏ రోజు అయితే చర్చలకు పిలిచి మాకు పాజిటివ్గా మీరు చెప్తారో, అంగన్వాడీ వేతనాలు పెంచాము అని చెప్తారో, ఆ రోజే మేము సమ్మెలో నుండి వెనక్కి వెళ్తామని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగిందండి. మేడం గారు, ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు, దాదాపు 11 అంశాల్లో కేవలం ఒక శాలరీ తప్ప మిగతా అన్ని కూడా ఆమోదించినట్టుగా ప్రభుత్వం చెప్తున్నది, దానికి మీరు ఏమంటారు? మాకు కావాల్సిందే శాలరీ కదా సార్. మాకు చచ్చిపోయిన తర్వాత మట్టి ఖర్చులు ఇస్తాను అంటే చచ్చిపోయిన తర్వాత మేము అనుభవించాం కదండి, మట్టి ఖర్చులు మేము అనుభవించము. ఎప్పుడో పెన్షన్ సౌకర్యం ఇస్తారు అంటే ఆ పెన్షన్ తర్వాత సంగతి. పెన్షన్ వీళ్ళు పెన్షన్ ఇచ్చేటప్పటికి అక్కడ ధరలు కూడా పెరిగిపోతుంటే ఆ పెన్షన్కి ఆ ధరలకి అసలు సంబంధమే ఉండదు. మేము ఈరోజు ఉద్యోగంలో ఉంటుండగా మేము అనుభవించేది ఏంటి అంటే వేతనం. అందువల్ల వేతనాన్ని పెంచాలి కంపల్సరీ. అంగన్వాడీలు 4 సంవత్సరాలు శాంతియుతంగా ఉన్నారు అని అంటే మన ప్రభుత్వానికి తెలుసు అంగన్వాడీలు ఎందుకు శాంతియుతంగా ఉన్నారు. ప్రభుత్వం పెంచుతుందేమో, ఆ రోజు మాట ఇచ్చింది కదా, మాట తప్పదేమో అన్న దేంతో ఈరోజు వరకు కూడా అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కలేదు. కానీ ఈ రోజుకి వరకు కూడా ఇప్పుడు కూడా మేము శాంతియుతంగా ఉంటే మేము పనికిరాని వాళ్ళమే అవుతాము ఈ ప్రభుత్వం దృష్టిలో కూడాను. అందువల్ల ఇప్పుడు 4 రోజులు కాదు కదా, 10 రోజులు సమయం తీసుకోమానండి ప్రభుత్వాన్ని. అంగన్వాడీలు అయితే మాత్రం సమ్మె నుండి విరమించేది లేదు. ఇప్పుడే రాష్ట్ర కమిటీ మీటింగ్ అయింది. మీటింగ్లో కూడా ప్రతి జిల్లా నుండి కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ సమ్మె నుండి అయితే విరమించేది లేదని చెప్పేసి ఆ ప్రభుత్వానికి హెచ్చరించమని చెప్పారు. లీడర్స్ అందరినీ కూడా ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక అండి, సమ్మె నుండి అయితే వెనక్కి తిరిగేది లేదు. ఓకే మేడం గారు, మీరు చెప్పండి, ఇప్పుడు టీఏడిఏ వీటన్నిటి కూడా పెంచుతాం, అన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటుంది, ఒక శాలరీ విషయంలోనే ప్రభుత్వం కొద్దిగా వెనకడుగేస్తుంది, దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? ఆయన మాట ఇస్తారే కానీ మాట అయితే నిలబెట్టుకోరండి. అవి కూడా మాకు నిజం చేస్తారని అయితే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పే మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటేనో ఇప్పుడు నిత్యావసర అవసరాలు పెరిగినాయి అంటే 1 లక్ష రూపాయల వాళ్ళు కూడా అదే కూరగాయలు అవే ఛార్జీలు ఉంటాయి. 10,000 రూపాయల వాళ్ళు కూడా అవే కూరగాయలు ఛార్జీలు ఉంటాయి. ఈ నిత్యావసర అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి మేము జీతాలు పెంచమని అడుగుతున్నాము. జీతాలే పెంచకపోతే మిగతావన్నీ ఎన్ని పెంచాలి, మాకైతే వేస్ట్ అండి మాకు అవి. కాబట్టి మాకు జీతాలు పెంచాలి, గ్రాడ్యుయేట్ పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులు కూడా గుర్తించాలి మమ్మల్ని. అయితేను ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాల పాటు చేస్తున్నాము అనేది ఆయనకు తెలుసు. ఆయనకి మేము 4 సంవత్సరాల పాటు మేము ఓపిక పట్టి ఉన్నా సరేను ఇస్తారన్న నమ్మకం మీద మేము ఉన్నాం ఈరోజు వరకు కూడా. కానీ ఇవ్వక మేము రోడ్డు ఎక్కవలసి వచ్చిందండి. ఈరోజు ఆయన హామీ నెరవేర్చారా, మేము వెనక్కి వెళ్తాం. ఆయన హామీ నెరవేర్చపోయారా, ఇది కంటిన్యూ అవుతుంది. ఎన్నాలైనా 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, 4 రోజులైనా మేము కూర్చొని సిద్ధంగా ఉన్నాం మేము. మేడం గారు మాట చెప్పండి, ప్రభుత్వం ఏదైతే మీ కార్యాలయాలు మీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ అవి స్వాధీనం చేసుకునే పరిస్థితి వస్తే ఏం చేయబోతారు? ఆల్రెడీ వచ్చాయి సార్, ఆల్రెడీ వచ్చాయి. మొన్న రాత్రి నుండి కూడా అర్ధరాత్రులు కూడా అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టే పరిస్థితి అయితే వచ్చింది. తాళాలు పగలగొడుతున్నారు, సచివాలయం సిబ్బంది అంగన్వాడీలో కూర్చుంటున్నారు, పిల్లలందరికీ బ్రతిమలాడుతున్నారు. అయితే పిల్లలు తల్లులు అయితే అంగన్వాడీ
అంగన్వాడి సెంటర్కి మా టీచర్ ఉంటే తప్ప మీరు ఈరోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు, 30 సంవత్సరాలు అండి వాళ్లే మాకు సర్వీస్ ఇస్తున్నారు, మేమైతే అంగన్వాడీలోకి రాము అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కాళ్ళ వేళ్ళ పట్టుకుని బ్రతిమలాడడం జరుగుతుంది. మినిస్టర్ గారు నిన్న చూసుకున్నట్టయితే అదేం లేదు, ఎక్కడ ప్రభుత్వం అటువంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్తున్నారు, దానికి మీరేమంటారు? ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయకపోతే కలెక్టర్ గారు ఇచ్చిన జీవో పట్టుకొని వచ్చి ఈ సచివాలయం సిబ్బందిని అంగన్వాడీ సెంటర్ పగలగొట్టకండి, టీచరు ఆయా లేనప్పుడు పగలగొట్టకూడదు అంటే సచివాలయం సిబ్బంది వచ్చి ఆ తల్లులు కాళ్ళు పట్టుకొని, అమ్మ మా ఉద్యోగాలు ఊడిపోతాయి, మేము తాళాలు పగలగొట్టకపోతే మాకు టీచర్ మీద ఆయా మీద ఎటువంటి కక్షలు లేవు, మా కలెక్టర్ గారు ఆదేశం అని చెప్పేసి ఆ కాగితం చూపించి వీళ్ళు తాళాలు పగలగొడుతున్నారండి, తల్లులు కాళ్ళు పట్టుకుంటున్నారండి, వీళ్ళు మా ఉద్యోగాలను కాపాడండి అమ్మా అని చెప్పేసి అందువల్ల వాళ్ళు పగలగొట్టలేదంటే ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఏ మాట నిజాయితీగా మాట్లాడుతుందండి? ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా ప్రతి విషయంలోనే అబద్ధమే. ఈరోజు సాక్షి పేపర్లో చూసుకుంటే 2014-16లో అంగన్వాడీలకు వేతనం పెంచారన్నారు. 2014-16లోనే అసలు పదవి ఎక్కడుందండి ఆయనకి? అసలు ఆయన ప్రతిపక్ష నేతలో ఉన్నారు, మీ అందరికీ కూడా తెలిసిందే కదా, మీడియా అందరికీ కూడా తెలిసిందే కదా, పాదయాత్రలో అంగన్వాడీలకి ఎలా చెప్పారో, తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానమ్మా, అక్క చెల్లెమ్మలందరూ ఓటేసి నన్ను గద్దెని ఎక్కించండి అన్నారు. ఆ మాటకు మాయలో పడి మేము అంగన్వాడీలందరం కూడా ఓటు వేసి గెలిపించాము. అంగన్వాడీలే కాదు, ఆశా వర్కర్లే కాదు, స్కీమ్ వర్కర్లే కాదు, అందరివి కూడా ఓటేసి గెలిపించాము. పోనీలో మాకు ఇప్పుడే న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి. ఓకే రైట్. ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే ఏదైతే ఆశా వర్కర్లని నిన్న అరెస్ట్ చేశారు, వాళ్ళు 36 అవర్స్ ఆందోళన చేస్తారు, వాళ్ళు కూడా శాలరీ హైక్ కోసం అని చెప్పి ఇప్పటిదాకా మీరు 5 రోజులు చేస్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో ఒకవేళ మేము మీ మీద ప్రభుత్వం ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటే మీరు ఎలా ముందుకెళ్తారు? మేమండి ఈ ఉద్యోగం చేసేకన్నా మేము ఇంట్లో ఉండడం ప్రశాంతం మాకు, ఎందుకంటే ఈ ఉద్యోగం చేసి మాకు జీతాలు అయితే మిగిలిపోయేది లేదు. ఈ ఆన్లైన్ వర్క్తో మెంటల్ టెన్షను ప్రెజరు భరించలేకపోతున్నాము. ఈ 5 రోజుల నుండి ప్రశాంతంగా ఉన్నామండి సమ్ములో కూర్చొని. అందువల్ల ప్రభుత్వం ఉద్యోగం తీసేస్తే, ప్రభుత్వం ఉద్యోగం తీసేసింది మహాప్రభావం, 2 దండాలు పెట్టేసి ఊరుకుంటామండి. మాకైతే ఉద్యోగం తీసేస్తారని బెంగ కానీ భయం కానీ ఎవరి మొహంలో కూడా కనిపించదు చూడండి. అంగన్వాడీల్లోని ఎవరి మొహంలో కనిపించి సమ్మెలో కూర్చున్నామని ఆనందమే తప్ప మాకు ఉద్యోగాలు పోతాయనే భయం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా లేదండి అంగన్వాడీలకి. ఇంకా విధులు నుంచి మిమ్మల్ని తొలగించి ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి బాధ్యత చెప్తే ఏం చేస్తారు మీరు? ఇంకా ఆందోళన చేస్తామండి, ఇంకా గట్టిగా ఆందోళన చేస్తాం. కసితో ఎలా ఉంటుందండి? ఇలా అలా కాదు, ఇంతవరకు మమ్మల్ని తక్కువగానే చూశారు, ఇదంతా చూసారు, భగభగమంటే మండించి చూడు, అంగన్వాడి సత్తా చూడు అనేది ఏంటో, సత్తా ఏంటో మేము చూపించి తీరుతాం మేమైతేను. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అంగన్వాడీల ఆందోళన 5వ రోజుకు చేరింది. ఖచ్చితంగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎన్నాళ్ళైనా సరే తమ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులను ఒకవేళ ప్రభుత్వం కానీ తమని విధుల నుంచి బహిష్కరించి ఉద్యోగాలను తొలగించినట్లయితే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి విశాఖలో ఉన్నటువంటి అంగన్వాడీ మహిళా నేతలు, అదేవిధంగా ఇక్కడ స్థానిక కార్యకర్తలందరూ కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.